వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఆ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు పార్టీకి అండగా నా వంతు కృషి చేస్తున్నాను. ఈరోజు మన రూరల్ శాసనసభ్యులు నా కృషిని గమనించి అన్న ఆశీస్సులతో అలాగే గిరిధర్ రెడ్డి గారి అండతో ఈరోజు 21వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా వైసీపీ తరపున నామినేషన్ ఇస్తున్నాను. ఈరోజు డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా నా అండగా ఉంటూ నా వెన్నంటి నడిపిస్తున్నారు. ఇదే విధంగా రేపు 15 జరిగిన ఎలక్షన్స్లో కూడా వారందరి సంపూర్ణ మద్దతు నాకు ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 21వ డివిజన్ ప్రజల ఆశీస్సులు అండదండలతో రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీరెడ్డి గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు 21వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహిళ గౌరీని ఈరోజు నామినేషన్ వేయడానికి అత్యధిక జనాదరణతో బయలుదేరుతున్నాము. సో ఈరోజు 21వ డివిజన్ ప్రజలు చూపిస్తున్న ఆదరణను చిరకాలం మా గుండెల్లో పెట్టుకొని వాళ్లకు సేవకులుగా నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మా వంతు ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీరెడ్డి గారి ఆశీస్సులతో ముందుకు సాగుతామని చెప్పేసి వినయముఖంగా తెలియజేసుకుంటూ అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.